ఈ సింఛాన్గాడు ఇంత లేడు నాతోనే ఛాలెంజ్ లేస్తున్నాడు ఛాలెంజ్ మనం వచ్చి మనం గా కరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి దూకాలన్నమాట దూకేస్తా దూకేస్తా బెట్ కూడా వేసుకున్నాం నేను దూకే పది రూపాయలు ఇస్తాడు షిన్చాన్గాడు నేను ఓడిపోతే ఆడు పది రూపాయలు తీయాలన్నమాట ఏ చూపిస్తా చూపిస్తా పది రూపాయలకి పెట్టింగ్ అమ్మా అది కమాన్ 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 దూకాలి ఈసారి దూకేస్తా అప్పుడు నేను ట్రై చేస్తాను ఈ ఈసారి మాత్రం అయిపోద్ది కరెక్ట్ స్విమ్మింగ్ పూల్కి దూకాలి ఏడైనా పొరపాటుకు సైడ్ దూకా అనుకోండి మన బాడీ బాక్స్ ఆఫీస్ అయిపోద్ది అట్ట కరెక్ట్ చూసుకొని ఇంక దూకాలన్నమాట అరే సింఛాన్గా దూకుతున్నా ఇంకా ఆ దూకుతా దూకుతా దూకే రే రే రేరే అమ్మా ఇదే అప్పటి నుంచి అవుతుంది అనమాట ఆ పక్క దూకలేకపోతానా ఈసారి మాత్రం లాస్ట్ టైమ్స్ మనకు మనం కానీ మా పది రూపాయలు వచ్చి మనం సింఛాన్ గడికి ఇచ్చేయాలన్నమాట ఆడొచ్చి లేచుకుని తింటాడు సర్లే 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 ఇంకా అరే గా పది రూపాయలు రెడీ పెట్టుకో మెన్న గెలిచేస్తాడు దూకే ఆదాంగి ఇంకా దూకే 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 కర్ట్కి దుక్కు కరెక్ట్కి దూకు అయిపోయింది ఈ అయిపోయింది కొంచెం ఎనికి నుంచి వద్దాం కేసి ఎందుకంటే కొంచెం ఫోర్స్ అయితే ఉండాలన్నమాట దూకు దూకు అయిపోయింది అయిపోయింది ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది రేషించానుగా ఇంక తీ పది రూపాయలు తీ పది రూపాయలు తిరా పొద్దున పొద్దున్నే అన్నతో ఛాలెంజ్ లేక పది రూపాయలు తీ ఏంటి లేవా రాసుకోవాలా యాడ్ రాసుకోవాలి చెప్పు రేషించాను గడు నువ్వు అన్నీ చీడింగ్ చేస్తావురా ఎందుకో ఇది సించాను పది రూపాయలు బెట్టింగ్ అంటాడు ఏదో అంటాడు సరళని అన్ని అన్ని ఆడుతా ఉంటాడు ఈ గాడు అరే షించాను ఇంక ఈరోజు ఉంటుంది సరళణి ఇంకా మనం వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్నమాట తీ తీ తి తీ ఏ డ్రెస్ చేద్దాం ఏ డ్రెస్ ఆదాము కొంచెం బాగుండాలి ఇంకా బయటకి ఇంకా వెళ్దాం అనమాట ఇదొద్దు 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 యో ఏందయ్యా ఇది ఇదే డ్రెస్ రే మార్చు మార్చు మన ప్రిజన్లో వచ్చేసి మనకు డ్రెస్ అయితే తెచ్చారనమాట ఆ డ్రెస్ ఇంటికి తీసుకొచ్చేసా వేసుకుందాం సరదాగా బాగుంటుంది సర్లేని మనం వచ్చేసి ఇంకా ఈ హుడ్డే వేసామన్నమాట అబ్బా అబ్బా పొద్దున్న పొద్దున్నే గా ఎందుకు ఫోన్ చేసావు ఏంటి యాటికి రావాలి చెప్పు లొకేషన్ చెప్పరా వస్తాను రెండు నిమిషాలు అర్జెంటా వస్తాను వస్తానా వచ్చేటప్పుడు సరిగ్గా చెప్పరా ఏరా నువ్వు సర్లైండ్ ఇంకా మన ట్రవర్ గడి ఫోన్ చేశాడనమాట ఫోన్ చేసి వచ్చేసి రమ్మంటున్నాడు తొందరగా వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి ఇంకా పారా పారా పరిగిత్తు ఇంకా పరిగిత్తు రక్షించాను రారా తొందరగా పొద్దున్నే కుళ్ళన్ని ఆడుకుంటా ఇంకోసారి నీతో ఆడని రక్షించాను కదా అన్ని కుళ్ళాట్లన్నీ ఆడుకుంటాయి పద్ధతి కాదు పద్ధతి కాదనమాట సరేలేండి ఇంకైతే వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి ఇంకా ఎందుకో ట్రవర్ గారు ఫోన్ చేసి తొందర అయితే రమ్మంటాడు ఎందుకో వేసాడు ఫోన్ చేశాడనమాట ఎప్పుడు ఫోన్ చేయలేదు పది రోజుల నుంచి అట్టికి వెళ్ళిపోయాడు ప్లాన్ వేస్తాడు అనుకుంటా రారా షాప్గా పైన కూర్చో ఇంకా పైన కూర్చోరా బచ్చా ఆయన పైన మాట్లాడతాం అనమాట ఎక్కడ పోయినా సరే మన చేపగా పైన అయితే ఉండాలి అందుకే పైన తీసారన్నమాట లోపల రారా పడుకోరా అంటే ఆహా నేను పైన ఉంటా నేను సిమ్మ అని అంటాడు ఏం చేద్దం ఇంకా ఆడి పద్ధతి ఆడిది మన పద్ధతి మంది అంట ఓకే అప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి ఇంకా పోనీ ఆ ట్రవర్ గాడు యాడో ఇచ్చాడు లొకేషన్ ఇంకా ఊర్లో పోవాలన్నమాట వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి ఇంకా పెట్రోల్ కూడా లేదనమాట ఈ బండిలో పెట్రోల్ వేయించి అర్థం వేయించేసి ఇంకా పోల్ అనమాట షించానుగా తీరా డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర వెయ్యి రూపాయలు పెట్టుకొని పెట్రోల్ కొట్టిద్దాం డబ్బులు తొందరకి ఇవా గారే బర్గర్ లేని కొనుక్కుందా డబ్బులు లేని తీరా మొన్న వచ్చి ఆ ట్రవర్ గడి షించాను గడికి ఒక వెయ్యి ఇచ్చాను అనమాట ఆ బయట తీరా అంటే తీయట్లేదు ఎరాసించానుగా పద్ధతి కాదా ఇది సర్లెంట్గా ఎలిమో ఇక్కడి నుంచి ఇంకా జరుకో మన ఎస్సీవి మాత్రం భారీగా అయితే ఆల్తుంది ఇది కొత్త ఎస్సీ దింత వచ్చేసి ఒక ప్లాన్ అయితే ఏద్దాం అనుకుంటున్నా కొండపైన వెళ్ళి కొంచెం బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నా ఏందన్నా ఇది గుద్దే అన్న సంపే అన్న నన్ను షించాను కానీ చేపడి అందరినీ చంపే అన్న ఈ బండితో అంతే గేసి కంట్రోల్ చేయలేము అనమాట తొక్కుతా అంటే లెగుస్తుంది గేలా లెగిస్తుంది తర్లైన ఆల్రెడీ ప్లాన్ చేద్దాం ఇప్పుడు సాయంత్రం అనమాట సాయంత్రం అయితే వెళ్ళి ఇంకా ఎవరో వచ్చేసి మన కొండపైన మన మంచి లేని పైన వచ్చేసి ఎవరో బిగ్ ఫుట్ అయితే వచ్చాడంట అని హంటింగ్ చేద్దాం అన్న షించానుగా వద్ద భయమే వస్తుందా చేద్దాం పట్రా రిస్క్ ఉండాలి రిస్క్ ఉంటే వణుకుతాడయ్యా సాయి సై వణి చచ్చిపోతాడు ఇటు సింఛాన్గాడు తర్లైన మనైతే వచ్చేసామన్నమాట జరుక్కో అన్న జరుక్కో అన్నా జరుక్కో అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి అన్న వెహికల్స్ మాత్రం చాలా ఎక్కువ అవుతాయి అనమాట ఇప్పుడు టైం వస్తాయి అట్టే అవుతుంది ఒక గంట పోయింది అనుకోండి ఇంకా చాలా మంది అయితే వచ్చేస్తారు ఈ ట్రవర్గాడు ఇక్కడికే రమ్మన్నాడు ఆడున్నాడే ఈ ట్రవర్గాడు అరే ట్రవర్ ఆడున్నావు రే ఇడు ఇక్కడికే రమ్మంటాడు రే ట్రవర్ ఎక్కడున్నావా సరిగ్గా పిన్ పాయింట్ పెట్టరా నువ్వు లొకేషన్ ఏరా ట్రవర్గా ఎందుకు పిలిచావు చెప్పరా ఎందుకు పిలిచావు తొందరగా చెప్పు ఏంటి నా బర్త్డేనా ఎప్పుడు రా రేపా నా బర్త్డే రేపా ఇదేందయ్యా ఎంత ఇది నాకు గుర్తులేదు గిఫ్ట్ ఇస్తున్నావా ఏం గిఫ్ట్ రామ్మా పెన్సిలా రబ్బరా ఏంటి ఆ పక్కన రావాలా గైస్ రేపు మన బర్త్డే అనమాట నాకు కూడా తెలియదు అనమాట చూసుకోవాలి రే చించాన్ చాపు ఆరా మీ అన్న బర్త్డే ఆరామ్ మీ పద్ధతి కాదేది తర్లేని అందరూ మన ఫ్రాంక్లిన్ హ్యాపీ బర్త్డే చెప్పాను అనమాట ఇది రే ట్రవర్గా ఇది నాకేనా యో ఏందయ్యా ఇది రోల్స్ రాయిస్తావు ఓయమ్మ ట్రవర్గా నువ్వు నాకు రోల్స్ రాసి ఇస్తున్నావా ఇదేం మ్యాజిక్ రా మావా గైస్ మన ట్రవర్ గార్డ్ వచ్చి మనకైతే రోల్స్ రాస్ గిఫ్ట్ అయితే ఇచ్చాను రేపు మన బర్త్డే ఇదేం డైమండ్లు ఇవి డైమండ్లు కావా గైస్ ఊరికేట డైమండ్ పెయింట్ ఇప్పించాడనమాట మన ట్రవర్గాడు ఏరా ట్రవర్గా ఇంత భారీగా ఉంది బండి మాన్లేదు కదా అయ్యా భారీగా అయితే ఉంది చూడండి గైస్ మన ట్రవర్గాడు నా కోసం రోల్స్ రాసి అయితే ఇచ్చాడు అనమాట ఇదే మ్యాజిక్ రామా సర్లైండ్ గైజ్ ఇంకా బండి ఎక్కిసి ఇంకా టెస్ట్ డ్రైవ్ చేద్దాం కాసేపు చించానుగా చూడరా నువ్వు నాకేమిస్తావు రా గిఫ్టా ఏమి చెప్పు ఏమి వచ్చిస్తావు అంతే నువ్వు నాకేం నాకు తెలుసులే కష్టాలు పడమంటే బాగా పడుతాడు జోన్ గేసింగ్ లాస్ట్ గిఫ్ట్ అడుగు మన చించాన్ గడి దగ్గర ఆడికి ఏవి ఇచ్చాను గేసి మనం పార్టీ అన్నమాట అయినా సరే విశ్వాసం లేదా రా చించాన్ గడికి సరళన్ గేసింగ్ బండి అనమాట రే చిన్ గడి నువ్వు ఏడ్రకి వచ్చిందా వేసి మన ట్రవర్గాడు వచ్చేసి ఇంకా వేరే దగ్గరైతే వెళ్దాం అంటున్నాడు ఏరే ట్రవర్ ఇంకో గిఫ్టా వెళ్ళాలా ఓకే ఓకే కాదు మన ట్రవర్ మాత్రమే పెద్ద ప్లానింగ్ ఎత్తేసాడు రే చేకరా ఈ బండిపోయినరా ఈ బండి బండిపోయినరా రే ఈ చాపగాడికి సంబంధమే లేదా బండిపోయింది దూకరా ట్రవర్ గాడు మాత్రం మనకి ఈ రోజు ఫుల్ సర్ప్రైజ్ అనమాట ట్రవర్గా పెద్ద ప్లే రోజు రైస్ ఇప్పుడే అన్న కొనింది నువ్వు ఏందన్నా గుద్దేసి వెళ్ళిపోతే ఏందన్నా ఎలా ట్రవర్ గా ఏం భయపడకూడదా స్క్రాచ్ అయ్యింది స్క్రాచ్లు పడవు దీనికి ఓకే స్కాచ్ లేదా పడవ అనమాట థ్యాంక్ యూ ట్రవర్ గా థ్యాంక్ యూ ఉండలే అందరూ వచ్చేయండి ఇంకా ట్రవర్ గాడు మొత్తందరూ ఎక్స్ట్రా అందరినీ పిలుచుకెళ్ళిపోయి ఇంకా పిలిచికెళ్ళిపోయి ఇంకా రే చాపుగా రే రే గిట్టి పట్టుకోవాలి కదా రే ఉన్నాడు పోయాడా బతికే ఉన్నాడా ఆ రారా చాపుగా నువ్వు లోపల వచ్చి కూర్చోరా చాపుగా సార్లు చెప్పాలరా నీకు సచ్చిపోతావు రా సచ్చి మ్యాన్ జస్ట్ మిస్ గేస్ లేకుంట మన చాపుబాడు తెచ్చిపోయాడు సర్లేండి ఇంకా మనం ఏం చేద్దా అంటే ఇంకా రవర్గా యాటికి రా చెప్పరా గిఫ్టా లేకుండా ఏంటది గిఫ్టేనా ఏం తీస్తున్నావు ఈసారి బైక్ ఇస్తానో లేకుండా ఏం తీస్తున్నావు రెండు గిఫ్ట్లు అంటే కేసి మన ట్రవర్ గార్డ్ ఇది తెస్తున్నాడు ఎప్పుడు లేదు కేసు నాకు ఎవడు మన ట్రవర్ గార్డ్ తెచ్చాడు ఎరా ట్రవర్ గార్డ్ స్కెచ్ చేస్తున్నావు చెప్పు స్కెచ్ చేస్తే ఎప్పుడే చెప్పా ఏంటి రేపు చెప్తావా తర్లేని కలిసి మన ట్రవర్ గార్డ్ మాత్రం ఏదో పెద్ద ప్లానింగ్ చేసాడు అనమాట చేద్దానా ట్రవర్ గార్డ్ నువ్వు నువ్వు నేను ఏదో చేద్దా ఏదో వ్యాపారం పెడదాం లేకుండా ఏదైనా రాబరీ చేస్తామా ఏంటి ఒక రాబరీ చేద్దామా దాని గురించి రేపు చెప్తావా సరే ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఇంక నుంచి అనమాట షించానగా నువ్వు సైలెంట్ కూర్చో బట్టలు ఇదేందా ఇది బండి కంట్రోల్ అవ్వట్లేదు ఫస్ట్ నడుతున్నాను కాబట్టి కొంచెం తేడా తేడా అయిపోతుంది నేర్చుకుందాం కేసి బండి స్పీడ్ కూడా దీంతో ఇంకా ఆఫ్రోడింగ్ రోడింగ్ అండి ఇది కూడా బాగుంటుంది కేసు ఆఫ్ రోడింగ్ చేయడానికి ఏ బండినా అయినా ఆఫ్రోడింగ్ చేస్తాం మనము అది మన అంటే రే గారు రేపు నా బర్త్డే నువ్వే నాకు గిఫ్ట్ ఇస్తానవా ఏంటి ఇవా ఎరా షించాను గారే మీ అన్నమ్మా ఏంటి రేపు చూసుకుందామా గైస్ మనకు వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చానమ్మా టడు ఇదేంది ఇది రే ఇది కూడా నాదేనా గైస్ మన ట్రవర్ గార్డు మనకైతే మ్యాన్షన్ గిఫ్ట్ ఇస్తున్నాడు అర ట్రవర్గా ఈ మ్యాన్షన్ నాకా ట్రవర్ గా ఇయరా నువ్వు రేషించానుగా చూడరా మన ట్రవర్గాడు గైస్ మనకి ఎందుకు వేసి ఈ ట్రవర్గాడు ఇంత భారీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు మామూలు లేదా స్వామి భారీగా అవుతుంది బాగా వెళ్ళిపోయిన మ్యాన్షన్ మ్యాన్షన్లో పడుకుందా అనమాట అరే ట్రవర్గాడు దీని వాల్యూ ఎంతరా ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ క్లోర్సా ఓయ్యమ్మ ఇన్ని డబ్బులు నీ క్యాట్ నుంచి వచ్చాయారా మా గర్ల్స్ మన ట్రవర్ గార్డ్ జోన్ గైస్ మనకి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడా బాబాబ్బా ఏముందిరా దీన్ని మాత్రం నేను టూర్ వేయాల్సిందే యాస్తా ఏస్తా టూర్ వేస్తా పా పా చిన్నావా చిన్నబా పైగా అయితే వచ్చేసామన్నమాట రేపు ట్రవర్గా ఈ బండ్లు ఈ బండ్లు కూడా నావేనా ఓయ్యమ్మా ఓయ్యమ్మా ఇదేం మ్యాజిక్ రా మామా ఇక్కడ వ్యూ జోన్ గేస్తా ఎంత భారీగా ఉందా వ్యూ మాత్రం అరువులు పుట్టిస్తుంది నాగైందచ్చింది గేసి లోపలికి అయితే తెలియపోదాము అరే గా చూడరా ఎంత భారీగా ఉందా ఇక్కడ కొన్ని వింటేజ్ కార్లు అయితే ఉన్నాయి అవి కూడా మనమే గేసి ఇంకా మొత్తం నావే అనమాట బా బాబా ఏ ఉందయ్యా స్వామి అరే షిన్చాన్ ఛాబ్ మీరు ఇక్కడే ఉండి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా మనందరూ అందరూ చూపిస్తాం ఓకేనా పని చేసి ఇంకెలు ఎలిపోయి ఇంకా మనందరం మేదం చూపిస్తా అన్నమాట దీని వాల్యూ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అంట ఈ ట్రవర్ గార్డ్ నాకు ఇంతకు ఇస్తున్నా ఇవన్నీ నాకు ఎప్పుడు ఇల్లు అది తీసేస్తే ఎవడు ఇంత భారీ గిఫ్ట్ రేపు మన బర్త్డే కాబట్టి అందరూ వచ్చి ఇంక గిఫ్ట్లు అయితే పంపిస్తారు ఈ మధ్య మనం చాలా పెద్ద పర్సన్ అయితే అనమాట అందుకే అందరూ గిఫ్ట్లు అయితే ఇస్తుంటారు ఓకే 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 ఇల్లు అంత ఎవ్వర్రా అమ్మా రే ట్రవర్గా ఇల్లంత మీ బంధువులా ఈ ట్రవర్ గార్డ్ ఎటుకెళ్ళిపోయాడు స్విమ్మింగ్ పూల్ మాత్రం భారీగా అయితేంది ఆంటీ వెళ్ళిపోండి ఇంటి నుంచి వెళ్ళిపాడున అంటే ఇంటి నుంచా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి నాది ఇప్పుడు మ్యాంగ్ స్విమ్మింగ్ పూల్ మాత్రం భారీగా అయితే ఉంది అనమాట ఓ జంప్ కొడదామా పాపా బరి బరు ఇల్లు ఎంతయ్యా ఇల్లు వెళ్ళిపోన్నా నుంచి ఏందన్నా ఇదా వీళ్ళు పద్ధతి లేదు ఏంది లేదా ప్రతి ఓడి మ్యాంగ్ దూరిపోతున్నాడు సర్లైండ్ గ్యాస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట ఇప్పుడు ఈ రోజు కిచెన్ అయితే ఉంది ఇదేందా కిచెన్ యో వంటలు వస్తున్నారా మనం వచ్చేసి గిటార్ కూడా వాయిస్తాం చేసి ఇంకా అప్పట్లో మనం మామూలు మనం పర్ఫార్మెన్స్ అంటే అప్పట్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయండి మంచిగా కొంచెం తగ్గిపోతుంది అనమాట ఇదేంది ఇది కిచెన్ ఇది ఓకే కత్తులు కాఫీ మేకర్ అన్ని అయితే ఉన్నాయి ఓకే బా మొత్తంతో బాగుంది అనమాట మనం చించాను కానీ ఇక్కడ కూర్చోబడదాం కూర్చోబెట్టి ఇంకా అర్థం వంట చేపిద్దాం అనమాట తింటే చచ్చిపోతారు అంత భారీ వంట చేస్తాడు ఇక టీవీ అయితే ఉంది కైతే ఇంకా ఆంటీ పాండా అంటే ఏందంటే ఇది ఏందో కలిసి ప్రతి ఓడు మా స్విమ్మింగ్ పూల్ లో ఏదో చేస్తుంటారా ఉంటారా సరే ఇంకా ఇక్కడ టీవీ అయితే ఉందన్నమాట టీవీలో మనం వీడియోలు చూసుకుంటాము గైల్స్ మీరు లైక్ చేస్తున్నారు జైన్ చేసి లైక్ మీరు చేస్తేనే కదా మనం చించాను కానీ ఈ మధ్య అడుగుతున్నాను నేను జేట్లు జైన్ చేసి ఇంకా సర్లండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్కోప్ వేసి మన ఇక్కడి నుంచి ఏ ఒకసారి స్కోప్ స్కోపే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం రాత్రి భారీగా అయితే ఉంటుంది అన్నమాట అక్కడ జైన్ వీల్ అయితే ఉంది గేసి ఇంకా ఆ జైన్ వీల్ని చూసుకుంటూ ఉన్నది ఎక్స్పీరియన్స్ మాత్రం భారీగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మన మైకిల్ కానీ వెళ్ళి కూడా కనిపిస్తుంది బా నీట్గా స్కోప్ స్కోప్ రా అదే మాములు లేదు గైస్ నిజం చెప్తాను గా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ రా రేపు మాత్రం ఇంకా పార్టీ భారీగా అయితే ఉంటుంది అనమాట ఓ ఫ్లైట్ మా నస్తే మా ఇజ్జుడు గైస్ ఫ్లైట్ మా చూడట్లేదు అనమాట సర్లేండి ఇంకా మాములు లేదు ఎక్స్పీరియన్స్ భారీగా అయితే ఉంది అరే ట్రవర్గా ఇజ్జుడు చూడు నిన్నేనా రే గైస్ మన ట్రవర్గా వచ్చి కింద తాడుకుంటానన్నమాట మన చిన్నచాన్గా కూడా మాట్లాడుతున్నాను సర్లేండి ఇంకా వాళ్ళు మాట్లాడే లో ఏ మన చాప్ గడి కూడా ఇల్లుంది గైస్ మన చాపు గడికి ఇల్లు అనమాట చాప్ అని రాయాలి ఆడ వచ్చి చెడో బెర్ర రాసాడు సరేండి ఇంకా మనకు వచ్చి ఒక చాపర్ కూడా ఉందన్నమాట ఈ చాపర్ ఎక్కువ గాలి లేపా అనుకోండి మౌ ఆ సార్ ఎరబలు పెట్టి వచ్చు పుట్టిస్తా పుట్టిస్తా చాపరు చాపరు గాలి లేపుదామా లేపుదాం ఇంకా దీంతో వ్యాపారం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా లేకుంటే దీన్ని అమ్మి పడదొబ్బుదామా చేపర్ మాత్రం మౌన లేదు భారీగా అవుతుంది ఎక్కుదాం కదా ఒకసారి ఎక్కిం ఒత్తుదాం బటను ఒత్తుదామో వద్దా ఒత్దామో వద్దా ఒత్తే మళ్ళీ ఏమైనా తేడా జరిగింది అనుకోండి మళ్ళీ గాలిలోనే ఉండిపోతా చేపలు మాత్రం మామూలు లేదు భారీగా అయితే ఉంది సాయంత్రం వస్తాను రా మా సాయంత్రం వచ్చి రౌండ్ కొడతాలండి ఇప్పుడు మాత్రం మీ అందరూ చూపించాలి ఆ లేదండి అయ్యి స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తున్నారా అంటే మీరంతా పాండాంటి కిందికి ట్రవర్ ట్రవర్గా నీకు చెప్పాను కదరా ఎవరిని పిలుచుకొని రాద్దనేసా ఈ ట్రవర్ గాడి ఏందో గేసి ఇంకా సరలేని నేను పంపించేద్దాము ఆంటీ అంకుల్ ఏం చేస్తున్నారా మీరంతా స్విమ్మింగ్ పూల్లో ఇదేం పద్ధతి మా పాండాకుల్ గుండాంకులు పాడినంకుల్ పాండి అంకుల్ ఇంటికి పాడినా అంకుల్ ఏందా అంటే ఏం పాప ఇంటిపా ఇంటిపా ఈడేందో ఏడు మనిషాలు ఎక్కువ స్టాచ్యూ అరే ట్రవర్ పారా రే ఈ ఏడు పడుకో ఇంకా పడుకో ఇంటికి పడి పడుకో పద్దేందు ఆంటీ చూడు ఆంటీ గైస్ కేసు కాళ్ళు యాడరికి ఇచ్చిందా ఏందంటే ఇది ఇల్లు అంతే రేపా ఇంటిపా 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 ఇల్లు ఎంత తయ్యురు రే ఇదేందా దయ్యాలి లేవనా ఓయ్యమ్మ ఓయ్యమ్మ కేసి ఇల్లు దయాలి మాత్రమే ఉన్నారు రే విజ్గస్ ఎన్ని కాల్చినా సరే ఏమంటలేదు అన్నమాట హెడ్ షార్టేజ్ చచ్చిపోయారు ఇల్లు ఓయమ్మ పెద్ద ప్లానింగేది చాలా ఇంకా స్విమ్మింగ్ లో దూకుతావా స్విమ్మింగ్ లో దూకి డ్రైవ్ చేద్దాము యో యో ఏందా అది రే ఇదేందా ఇది యాటికొచ్చాను రా మామరే ఈ స్విమ్మింగ్ పూల్ కాదా ఓయమ్మ కేసి స్విమ్మింగ్ పూల్ కాదనమాట అయితే డొల్ల మాత్రమే పెట్టారు ఇల్లు నో ముందే చెప్పాలి కదన్నా మీరంతా గైస్ స్విమ్మింగ్ పూల్ కాదనమాట ఫేక్ స్విమ్మింగ్ పూలు ఏదో పైన నీళ్ళు ఎత్తేసారు కింద మొత్తం డొల్లే అనమాట ఏందన్నా ఏదియో ఏందన్నా చూసుకోలే కదన్నా ఏందో గేసి ఇల్లు కాసేపు చచ్చిపోయాడిని చచ్చిపోతాను రామ్మా చచ్చిపోతాను కై ఏదో చచ్చిపోతానన్నమాట చచ్చిపోతాను రే తరలేండి ఇంకా మళ్ళీ పైకి వెళ్దాం పైకి వెళ్ళి ఇంకా రౌండ్ కొడతాం అనమాట ఇంకా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి మన లో చూపిస్తాను గానీ చూపించేసి ఇంకా పడుకుంటా అనమాట రేపు మన బర్త్డే ఇంకా రేపు పార్టీ మౌలు ఉండదా అరిపిస్తాను ఆ పార్టీ మీరు చుట్టాలంటే మీ కోసం ఒక పొరుక వేసి కొట్టండి తొందరగా కొట్టాలి గేసి ఇంకా మన ఫ్యామిలీ నాడు బర్త్డే అంటే మౌన ఉండకూడదు రేపు పార్టీ మాత్రం అరిపిస్తాం అనమాట తరలేండి ఇంకా పైకి అయితే వచ్చేసా మళ్ళీ అరే చించాన్ చాపు ఏం చేస్తున్నారా మీరంతా ఆ ట్రవర్గా ఏంటి కింద ఉన్నాడా ఓకే కింద అయితే ఉన్నాడంట నీకు వెళ్ళాము కిందికి ఇంకా కిందికి వెళ్ళిపోయి ఇంకా ఆడతో మాట్లాడదాం అనమాట కిందికి వెళ్ళాలంటే మీకు ముందర కనిపిస్తే అక్కడైతే వెళ్ళాలన్నమాట కిందికి వెళ్ళే ముందు మనం ఒకసారి పైకి వెళ్దామా పైకి వెళ్ళి అందరూ చూపిస్తా అన్నమాట మాత్రం పెద్దగా అయితే ఉందన్నమాట ఈ కొండపైన నా ఏం నచ్చింది కేసి ఇంకా పైకి అయితే వచ్చేసి ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి ఓ ఏందన్నా ఇది ఈ పెయింటింగ్ మాత్రం భారీగా అయితే ఉందనమాట మాములు లేదు ఇంకా అరిపిస్తా అరిపిస్తా అరే షింఛాన్ రండ్రా లోపలికి సించాన్ కానీ లోపలి రమ్మంటే రాకుండా బయదే వ్యాపారాలు చేసుకుంటా షేట్ మ్యాన్ అసలు ఆ స్విమ్మింగ్ పూల్ బొక్కెట్ వచ్చింది రామ్మ నాకు అర్థం కావట్లేదనమాట ఆ స్విమ్మింగ్ ఇంకా పోయాం అనుకోండి జస్ట్ మిస్ అనమాట సచ్చిపోయండి ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్ ఏం చేద్దామని పూర్తి చేద్దాం అనమాట ఇలాంటి స్విమ్మింగ్ పూల్ మన కొద్దిగా వేసి ఇంకా కాసేపు ఉండి ఇంకా జస్ట్ మిస్ ఓకే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి లో అక్కడ లేదు ఓపెన్ ఓపెన్ చెప్పా డోర్ ఎందుకు ఓపెన్ అయిపోయింది గైస్ ఇక్కడే బాత్రూమ్ ఇక్కడే బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి మన క్యాప్ కలెక్షన్ మన లామర్ గాడికి ఇవన్నీ బాగా సెట్ అయితే లామర్ ల్యామర్గాడికి మొత్తం ఇచ్చేద్దాం అనమాట ఇక్కడ కొన్ని జాకెట్లు హుడ్డీస్ అన్ని అయితే ఉన్నాయి మాకు నచ్చిన షూస్ కూడా ఉన్నాయన్నమాట అదే చించానుగా ఇటు రెండు టోపీ పెడతా ఇది వచ్చేసి బట్ట అనమాట ఇక్కడేసి ఇంకా స్నానం మొత్తం ఇక్కడే అనమాట అదే బెడ్ ఇక్కడే బాత్రూమ్ అనమాట ఓకే టాయిలెట్ సాఫక అయితే వెళ్ళాలి ఓకే రా ట్రవర్గా ఓకే ఓకే మ్యాంక్షన్ మొత్తం తన భారీగా అయితే ఉందనమాట కిందికి వెళ్ళచ్చా యాపక్క వెళ్ళచ్చు ఇది వచ్చేసి యో ఏందా ఇది యో బాత్రూమ్ ఎక్కడ స్వామి యో ఏందన్న ఇది ఎక్కడ నా పొద్దున్న వెళ్ళలేదా పొద్దున్న వెళ్ళడానికి లేదనమాట వేరే రూమ్లో అయితే ఉంది ఎలా ట్రవర్గా సరళన్ గిఫ్ట్ అనమాట ఎక్కువ వరసకూడదు మనమ్మా అరిసేవనుకొని లాక్కుంటాడు ఇదేంది ఇది ఇది వచ్చి మన ఆఫీసు మన మాట ఇక్కడికి వచ్చి ఆపారాన్ని చేయచ్చు నాగైతే నచ్చింది వేసి ఇంకా డబ్బులు ఎవడి ఇవి ఏందయ్యా ఇది ఇక్కడ మన పర్సనల్ కంప్యూటర్ అయితే ఉంది ఇంకా ట్రవర్గాడు మొత్తం సెట్ చేసుకున్నాడు భారీ సెట్ చేసుకున్నాడు సర్లేండి ఇంకా ఈ రోజు నుంచి మన యాంక్షన్ ఇదే అనమాట ఇక్కడ నుంచి అయితే మొత్తం ఆపరేట్ చేస్తాము అరే ట్రవర్గా ఏడున్నాడే ట్రవర్గాడు రే ట్రవరు యాటికెళ్ళిపోయాడీ గారు చూస్తే బయట ఉన్నాడు రే షించానుగా లోపల రారా లోపల వచ్చి మొత్తం చూడరా ఏంటి రావా ఎప్పుడు వస్తావా గైస్ లెస్ట్ ఇష్టగా మాత్రం మనకేం గిఫ్ట్ ఇవ్వట్లేదు అనమాట ఆడుకూడదు ఏమన్నా లాక్కుందా మద్దా లాక్కుందా అనేది స్కెచ్ చేద్దాం అనమాట ఇది వచ్చి టీవీ అనమాట యో ఏందన్న టీవీ కూడా అని పడతాడన్న టీవీ మాత్రం బయట పెట్టారు ఇంకో టీవీ ఓ పని చేస్తాను మనం షించాను కానీ కూర్చోబెట్టి మొత్తం చూపిస్తాను అనమాట మన వీడియోలు ఆడి కూడా నచ్చుతాయి ఇంకా లైక్ చేయమంటాను మీరు లైగులు జరుగుతుంది లైగులు పెంచాను గేసి ఇంకా సర్లే 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 మొత్తంతో పైనంత చూసారనమాట ఇప్పుడు కిందికి అయితే వెళ్ళాలి కిందికి వెళ్ళి మొత్తం చూద్దాం ఇంకా అరే సించానుగా ఇటు రార రే ఈ షిన్చాన్గా షించాను ఈ టారా ఏం చేస్తున్నారు ఆ పక్క నువ్వా మన సించాన్గాడు మాత్రం ఇంకా గోడ చేస్తా ఏ ఏం చేస్తున్నావు పెండింగ్ లేస్తున్నావు యో సించాను ఏం చేస్తున్నావు నువ్వు ఈడు మాత్రం ఈ మధ్య తేడాప్పని చేస్తున్నాడు చూడు చూడు ఏం చేస్తున్నావు ఆ గోడపైన ఏం చేస్తున్నావా లోపల రమ్మంటే రాకుండా ఏం చేస్తున్నావా ఈడేందోగా మధ్య ఏదో చూస్తున్నాడు దయ్యం పట్టిందా దయ్యం పెడితే మన బాబా గారు అయితే ఉన్నారనమాట మన కొండపై ఆయన దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి మెట్టితో నాలుగు వేస్తాడు వేసిన తర్వాత మన సింఛాను సెట్ అయిపోతాడు సర్ల్యాండింగ్ ఇది వచ్చేసి వింటేజ్ బండి అనమాట ఈ బండి అందరూ ఎంత భారీగా ఉంది ఇలాంటి బండ్లు అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట పాపా చిన్నాబా చిన్నాబా చిన్నవా దీంతో టెస్ట్ చేద్దాము అరేసి చాప్ మీరు వచ్చి పడుకోండి ఇంకా నేను బాసా ఇదేంద ఇది గైస్ కింద కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట ఒకసారి వెళ్ళి చూద్దాం ఇది గెరాజ్ ఇది గైస్ మనం కింద అయితే వచ్చేస్తాం ఇదేంది గెరాజ్ ఇది ఓఎమ్మా గైస్ దీనికి గెరాజ్ కూడా ఉందనమాట ఇక్కడ మూడు బండ్లు అయితే ఉన్నాయి మూడు కార్లు కూడా ఉన్నాయి కదా దీన్ని కూడా ఓకే ఓకే తీద్దాం తీద్దాం బయట తీద్దాలండి ఇక్కడ వచ్చేసి ఏదో ఉంది ఇదేంది ఇది లోపలికి వెళ్దాం చేసి ఇదేందా ఇంత గోల్డ్ ఉంది రే ముట్టుకోలేరా ట్రవర్గా ఇదేందన్న హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉన్నాయి రే ట్రవర్గా ఏ వ్యాపారాలు చేస్తానో రే ఈ టవర్ మాత్రం ఫుల్ ఏదో వ్యాపారాలు చేస్తాడు చూడండి ట్రవర్ గార్డ్ అనమాట మొత్తం అంతా గోల్డ్ మనం ముట్టుకోగలిసి గోల్డ్ ట్రవర్ గార్డ్ అనమాట ఇది గోల్డ్ గోల్డెన్ గార్డ్ కూడా ఉంది అది కూడా ట్రవర్ గార్డ్ ఇది ఈ లాకర్ రోజు మనం ఊరికే పాస్వర్డ్ చెప్పాడు అనమాట ఇదే షూటింగ్ రేంజ్ ఇది మన ట్రవర్ గడ్ షూటింగ్ రేంజ్ కూడా సెట్ చేసుకున్నా అనమాట ఈడేవాడయ్య ఈడు తూ గైస్ ట్రవర్ గడ్ని ఎవరు చంపేశాడనమాట ఏ ట్రవర్ ఏలా ఇట్ట చంపేసావు మనుషులు నువ్వా మన ట్రవర్ గడ్ మాత్రం ఏదో వ్యాపారాలు చేస్తుంది ఈ మధ్య ఆడేమైనా హిట్ మ్యాన్ అనిపిస్తుంది నాకు అన్ని ఇలాంటి పనులు చేస్తున్నాడు హిట్ మ్యాన్ అయిపోయాడు అనుకోండి ఇంకా భారీగా సంపాదిస్తాడు మనం కూడా హిట్ మ్యాన్ అయిపోతాం హిట్ మ్యాన్ అంటే ఏం కొంతమంది కాంట్రాక్ట్ ఇస్తారు మనకు ఆయన చంపారంటే ఆయన అన్నమాట ఆయన చంపేదని మనం డబ్బులు అయితే వచ్చేస్తాయి సర్లేండి ఫ్యూచర్ ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం ఇంకా అన్నీ ఏమైంది హిట్ మ్యాన్ అయిపోతా మనం కూడా అట్టే ఉన్నాం కొంచెం గుండు కొట్టిచ్చేసాం అనుకోండి బట్టే ఉండదు కొండు కొట్టేసి సూట్ వేస్తాము అండి యాస్తా వేస్తా ఏస్తా ఫస్ట్ వచ్చి బండి ఇంకా బయటికి తీసుకెళ్ళిపోయి అసలు రైట్ చేద్దాం అనమాట కిందైతే బంకర్ మాత్రం అయితే ఉంది వైజు దీనిలో బంకర్ కూడా అయితే ఉందనమాట ఆ బంకర్ మనం కనిపెట్టాలి కనిపెడతా కనిపెడతా కనిపెట్టి ఇంకా చూపిస్తాము అందరికీ పైకిక్కు పైకిక్కు పైకి అదే పైన వచ్చేసి ఇంకా చాలా అయితే ఉన్నాయి అన్నమాట ఇదేందన్నది గేమింగ్ రూమ్ అయితే ఓయమ్మ వైజ్ కూడా గేమింగ్ రూమ్ అనమాట అన్ని ఇక్కడ ఆర్కిట్ మిషన్లు అయితే ఉన్నాయి అన్ని ఇక్కడ జిమ్ కూడా అయితే ఉందన్నమాట ఏందయ్యాయి ఇది ఇక్కడికి వచ్చి ఇంకా బాడీ పెంచుతా మౌల్ పెంచని గ డబుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ట్రవర్గా ఇయన ఇంత భారీ ట్రవర్ ట్రవర్గాడు ఇంకెందుకు ఇచ్చాడు నాకు అర్థం కడలేదనమాట ఏదో పెద్ద స్కెచ్ చేశారు గైస్ ఆ ట్రవర్గాడు ఆడికి చూపిస్తా స్టోక్ ఇస్తాలండి అండి డోర్ ఓపెన్ చేయి ఓపెన్ చేయండి ఇది రే యాటికి వచ్చాను రామా యాటకి వచ్చా యో మళ్ళీ పైకి వచ్చేసామా ఓకే ఓకే గైస్ మనం వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఓకే మళ్ళీ కింది బా కింది బా ఓకే ఇక్కడ వస్తాము ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం చూసుకోవచ్చు అర్థమైపోయింది మ్యాన్షన్ మెకానిజం అనమాట నచ్చింది ఇక్కడి నుంచి ఆటికి పోతాం బా ఇక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ మనం ఓకే గెరాచికి వస్తామా ఓకే ఓకే అర్థమైపోయింది నా ఏదైనా వచ్చింది కైజ్ ఇంకా బాగోలేదు భారీగా అయితే ఉంది సర్లేదు నిలబా ఇక్కడి నుంచి ఇంకా బాబా ట్రవర్గా ఫైనల్ మన మనకు గిఫ్ట్ అయితే తెచ్చాడనమాట ట్రవర్ గడ్ వచ్చి మనకు ఫైనల్ ఒక రెండు గిఫ్ట్లు అయితే తెచ్చాడు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి రోల్స్ రాసా అనమాట సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఒక పెద్ద మ్యాక్షన్ అనమాట ఈ ట్రవర్ ట్రవర్గానే లేకుంటే స్కిచ్ చేస్తాను నాకేమైనా చూద్దాం కైజ్ ఇంకా ఫ్యూచర్లో ట్రవర్ గడ్ని నమ్మాలి ఏదైనా కామెంట్ చెప్పండి ఇంకా నాకు మాత్రం నమ్మకం అయితే ఉందన్నమాట ట్రవర్ గాడి పైన తర్లేండ్ ఇంకా ఇక్కడ రోజు వింటేజ్ బండే అయితే ఉంది ఈ బండి అసలు బ్రేక్ కొడదాము తర్లెండ్ గైస్ మీకు వీడియో సెలెక్ట్ చేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం ఒక పోర్కెస్ టార్గెట్ హ్యాపీ బర్త్డే చెప్పాను గేస్ మన ఫ్రాక్లియానికి రేపే అనమాట బర్త్డే రేపు మాత్రం పార్టీ మో ఉండదు భారీగా అయితే ఉంటుంది తర్లెండ్ గేస్ ఇంకా బాయ్ ఆస్తా నిష్ వాళ్ళం వరకు బాయ్ గైస్